మెదక్ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు రామయంపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రగతి ధర్మారం వైద్యురాలు డాక్టర్ ఎలిజబెత్ రాణి ఆధ్వర్యంలో సూపర్ స్పైడర్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రోగ్రాం 8వ రోజు కొనసాగింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే వ్యాక్సిన్ తీసుకోవడానికి జనం బారులు తీరారు. ఈ క్యాంపును మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ కమిషనర్ శ్రీనివాసన్ సందర్శించారు. కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 7 కేటగిరీల వారీగా సూపర్ స్పైడర్స్ ను గుర్తించారు. వారిలో జర్నలిస్టులకు, రేషన్ దుకాణ డీలర్లకు, గ్యాస్ డీలర్లకు, పెట్రోల్ బంక్ నిర్వాహకులకు, ఫర్టిలైజర్స్ మరియు విత్తనాల అమ్మకందారులకు, రసాయన ఎరువుల డీలర్లకు, పనిచేసే ఉద్యోగులకు గత 8 రోజులుగా కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ గత వారం రోజులుగా సూపర్ స్పైడర్స్ అందరికీ కూడా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ఎవరు ఎలాంటి అపోహలకు గురి కావద్దని ఆయన తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారు ఎవరూ కూడా అధైర్యపడకూడదని, ధైర్యంగా ఉంటేనే ఈ వ్యాధిని ఎదుర్కోగలమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, హెల్త్ సూపర్వైజర్ ఉజ్వల, ఎంపీహెచ్ఏ వెంకటేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ 8వ రోజు, ఈ 8వ రోజు రోజు 350 నుంచి 400 వరకు వ్యాక్సినేషన్ అవుతుంది. ఈ వ్యాక్సినేషన్ అనేది అందరు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ సూపర్ స్పైడర్ దాంట్లో బిజినెస్ వాళ్ళు టోటల్గా అందరు వస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ బిజినెస్లో చేసే లేబర్ వస్తున్నారు. అదేవిధంగా కొందరు వేరే విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. ఎవరిని కూడా వాపసు పంపించకుండా ఇస్తున్నాము. అదే రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రామ్ ఉంది. దయచేసి ఎవరైనా తీసుకుని వాళ్ళుంటే ఇంకా 2 డేస్ కూడా ఈ ప్రోగ్రామ్ ఉంది. ఈ 2 డేస్లో తీసుకోవాలి. ఈ 2 డేస్ తర్వాత కూడా ఎవరైనా మిగిలిపోయి ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి అవగాహన కల్పించండి. మీరు వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు కూడా మీ పక్క వాళ్ళకు చెప్పండి, మీ పక్క ఇంటి వాళ్ళకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ ఈ సెకండ్ వేనే ఇంత చాలా ఘోరంగా ఉంది. ఇంతకుముందు ఫస్ట్ వేలో ఊళ్ళో ఒకళ్ళిద్దరు చనిపోయేవారు, ఇప్పుడు గంటికొకళ్ళ యొక్క చనిపోవడం జరిగింది. దయచేసి థర్డ్ వేవ్ రాకముందే మనము అందరం కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నది అందరి కోరిక. టోటల్గా మా కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ప్రతి వార్డులో పోయి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నారు. తప్పనిసరిగా ఏ వార్డులో ఉన్నా అందరు కౌన్సిలర్స్ కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు. మా వైస్ చైర్మన్ గారు సపోర్ట్ చేస్తున్నారు, మా స్టాఫ్ కూడా, కమిషనర్ గారు, మేనేజర్ గారు, మా మున్సిపల్ స్టాఫ్ కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా వేరే వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్ళు ఉంటే తీసుకోండి. తప్పనిసరిగా బయటకు వస్తే మాస్క్ పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తుంది. దయచేసి కొందరు ఒక అపోహ పడుతున్నారు, ఎందుకంటే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వచ్చి పడుకుంటామని. ఎంతమంది తీసుకున్నారో ఒకసారి అడగండి. ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంది. ఎందుకంటే అన్ని టెస్ట్లు అయినాకనే మనకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇంచుమించు 6 మంత్స్ నుంచి వ్యాక్సిన్ ఇస్తున్నారంటే ఎవరికి కూడా ఏం కాలేదు. దయచేసి ఎవరన్నా ఇది అపోహ పోకుండా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాను.